ఒక జట్టు గెలిచినప్పుడు అభిమానులకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, కానీ అది కాస్త హెచ్చు మీరితే విపరీతాలు జరుగుతాయి. అలాగే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు హద్దుమీరి రెచ్చిపోయారు. పాక్ ఫైనల్లో ప్రవేశించిన అతుత్సాహంలో భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీపై దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌరవ్ గంగులీ తన కారులో ప్రయాణిస్తుండగా అడ్డుపడిన పాక్ అభిమానులు కారుపై ఎక్కడంతో పాటు దాడి చేయడం ప్రారంభించారు. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాక్ జెండా పట్టుకుని దాదా కారు కదలకుండా నలువైపులా నిర్బంధించారు. అయితే కారు లోపల నుంచి గంగూలీ చిరునవ్వు నవ్వి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు.